యాక్చువల్ న్యూస్ ఏపీ శాసనమండలిలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. 38 సంవత్సరాలు కంటే 16 సంవత్సరం 2016 78 నుంచి ఇక్కడ ఉండడం, అదే మాదిరిగా ఆ రోజు నుంచి ఇప్పటికి ఒకసారి గుర్తు చేసుకుంటే, ఇది ఒక విధంగా చెప్పాలంటే ఈ బిల్డింగ్లో, ఈ కౌన్సిల్ హాల్లో లేకుంటే అసెంబ్లీ హాల్లో చివరి సమావేశాలని నేను అనుకుంటున్నాను. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే తప్ప రాకూడదని కూడా కోరుకుంటున్నా. అది చూసినప్పుడు ఈరోజు అసెంబ్లీకి వెళ్ళి లోపలంతా ఒకసారి చూసుకొని పాత గుర్తులు ఒకసారి నెమరు వేసుకొని కొంతమంది ఫ్రెండ్స్ అందరూ వస్తే ఫోటోలు కూడా తీసుకొని ఒక గుర్తుగా మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. అదే మరిగా దేశ ఈ 40 ఏళ్లలో 38 సంవత్సరాలుగా నాకు కొన్ని కొన్ని సమస్యలు చూస్తే స్థూలంగా, మీరు కూడా ఉన్నారు, మీకు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. అయితే ఈ అసెంబ్లీలో కౌన్సిల్లో ప్రతి ఒక్క సంవత్సరం మనం డిస్కస్ చేసే 2-3 సబ్జెక్టులు కంపల్సరీగా ఉండాలి, వారసత్వంగా వచ్చేసే. ఒకటి కరెంటు. కరెంటు విషయంలో మీరు చూస్తే అధ్యక్ష కంపల్సరీగా ఎండాకాలం వస్తే మాకు నరా రాఘవరెడ్డి గారు జ్ఞాపకం వస్తారు అధ్యక్ష. ఆ పెద్ద మనిషి పక్కనే నల్గొండ, ఆ నుంచి మనుషులు రైతులందరినీ వేసుకొని వచ్చేవాడు ఇక్కడికి. వచ్చి ప్రతి ఒక్క అసెంబ్లీలో కంపల్సరీగా చర్చ జరగాలి, ప్రతి ఒక్క మెంబరు కరెంటు గురించి మాట్లాడాలి, ఎండిపోయిన పంట పొలాలు తీసుకొని చూపిస్తే తప్ప అక్కడ వదిలిపెట్టే పరిస్థితి ఉండరు. అక్కడి నుంచి ప్రారంభమైన దశ. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సమస్య పరిష్కారం చేయలేమని ఆలోచించాం, రిఫార్మ్స్ తీసుకొచ్చాం. 2004 మిగులు కరెంటు వచ్చింది. మొన్న కూడా మీరు చూస్తే 22 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత ఉంటే విత్ ఇన్ ఎ మంత్ టైం కరెంటు కొరత లేకుండా చేశాం. ఈరోజు 7 గంటలంటే టైం చూసుకుంటే మళ్ళీ కరెంట్ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చామంటే ఒక సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేయగలిగాం. రెండవ దశ, సరే హైదరాబాద్ గురించి చెప్పాల్సిన పని లేదు, ఒక తృప్తి. ఈరోజు ఎందుకంటే ఎక్కడ చూసినా నాకు ఒక ఆనందం, ఒక తృప్తి. నా కోసం పనిచేయలేదు దశ. ఓసారి అవసరంలో జ్ఞాపకం చేసుకుంటే నన్ను ప్రతిరోజు ఎగతాళి చేసేవాళ్ళు, ఈయన ఏదో పెద్ద హైదరాబాద్ అభివృద్ధి చేశారంటాడు. ఒక రోడ్డే కదా వేసింది, ఏది ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా హైటెక్ సిటీ వరకు, ఇదేనా అభివృద్ధి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్లో మొత్తం డబ్బులు తీసుకొచ్చి పెట్టేశాడు, మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి చేయలేని చెప్పిన వాళ్ళు ఉన్నారు. చాలా విమర్శలు చేశారు దేశం. కానీ తెలుగు జాతికి, తెలుగు వారికి ఒక బ్రహ్మాండమైన రాజధాని ఉండాలి. ఆ రోజు నిజాం చైర్మన్ ఈ కౌన్సిల్ బిల్డింగ్, అసెంబ్లీ బిల్డింగ్, రాజభవన్ అన్ని బిల్డింగ్స్ కడితే ఒక ఆర్థికంగా ఒక మాన్యుమెంట్ కట్టాలని మొదటి ప్రారంభించింది. హైటెక్ సిటీ ప్రారంభించాను, దానికి చాలా ఎఫర్ట్స్ పెట్టాను. ఇప్పటికీ అక్కడ ప్రారంభమైంది. ఈరోజు హైదరాబాద్ ఒక ఎకనామిక్ సిటీగా తయారైందంటే ఒక తృప్తి, ఒక ఆనందం. ఆ ఎయిర్పోర్ట్ చూసినా, హైటెక్ సిటీ బిల్డింగ్ చూసినా, సైబరాబాద్ పోయినా ఒక ఆనందం ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్న దశ. ఆ తర్వాత విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత దశ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు మీకు అందరికి కూడా తెలుసు. విమర్శించే వాళ్ళు విమర్శిస్తున్నారు, అభిమానించే వాళ్ళు అభిమానిస్తున్నారు, పొగిడే వాళ్ళు పొగుడుతున్నారు. ఇది రాజకీయాల్లో ఈ మామూలే దశ. కొంతమంది అయితే అన్ని విధాల నన్ను ముందుకు పోనివ్వకుండా అడ్డంపడాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు దశ. అయితే ఇది సహజం కూడా, నేను దాని గురించి తప్పులు కూడా పడడం లేదు. ఎవరు డ్యూటీ వాళ్ళు చేస్తారు, మన డ్యూటీ మనం చేయాలి, దాని తప్పు కూడా లేదు దేశ. అయితే దేశ ఈరోజు రాయలసీమలో, అదే మాదిరిగా ప్రకాశం జిల్లా, లేకపోతే ఇంకా చాలా జిల్లాలు అప్లాండ్ రకరకాల సమస్యలు. శ్రీకాకుళం, విజయనగరం నీళ్లున్నాయి, నీళ్లు వాడుకునే తెలివితేటలు వాళ్ళకి రాలేదు. 8 అడుగుల్లో నీళ్లున్నాయి దేశ, లేకపోతే 10 అడుగుల్లో 12 అడుగుల్లో 12 మీటర్లో ఇంకా తక్కువనే నీళ్లున్నాయి, కానీ ఫుల్గా ఎక్స్ప్లాయిట్ చేయలేకపోయారు. ఇంకొక పక్క దేశ, ప్రకాశం జిల్లాకి చాలా సమస్యలు ఉన్నాయి. ప్రకాశం జిల్లాకు ఉండే సమస్యలు రాయలసీమతో సమానంగానే ఒరిజినల్ కూడా ఆ జిల్లా స్వరూపం. 3, ఒక పక్క రాయలసీమ నుంచి వచ్చిన ప్రాంతం ఉంది,
ఒక పక్క ఆంధ్ర నుంచి వచ్చిన ప్రాంతం ఉంది, గుంటూరు నెల్లూరు నుంచి వచ్చిన ప్రాంతాలు ఉన్నాయి, ఆ విధంగా ఆ జిల్లాకు ఆ సమస్యలు ఉన్నాయి. ఆ రోజు దిశ ఒక్కొక్కసారి ఆలోచించి చరిత్ర, నేను ఆ జిల్లాకు పోతే వెస్ట్రన్ తాలూస్ ప్రతి ఒక్కసారి అడిగేవాడు, సార్ మీరు ఏం చేస్తారో తెలియదు, మాకు ఈ వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభించండి సార్ అని. నేను నవ్వుతూ అడిగేవాడిని, కాదు వెలుగొండ ప్రాజెక్ట్ ప్రారంభిస్తే నీళ్ళు ఎక్కడా అని అడిగేవాడిని. వాళ్ళు చెప్పేవాళ్ళు, కాదు సార్ మీరు చేయండి, 5 ఏళ్ళకు ఒకసారి నీళ్ళు అనండి, ఆ 5 ఏళ్ళకి నీళ్ళు వస్తే మిగిలిన సమయంలో గ్రౌండ్ వాటర్ వస్తుంది, బతకతాను మేము, లేకుంటే చాలా సమస్యలు ఉన్నాయని చెప్పేవాడు. ఇంకా ఒక మరొకటి సార్, అవసరమైతే మేము శ్రమదానం చేస్తాం, ప్రతి ఒక్కరు అదే మరి చేస్తారు ఉద్దేశం, ముందు ఒక ప్రాజెక్ట్ వచ్చే వరకు మేమే శ్రమదానం చేస్తామంటారు, తర్వాత మాత్రం మీరే చేయమంటారు, ఇది మామూలుగా జరిగే పని లేదని. అదే మరి నేను చెప్తే నేను ఆలోచించాను దేశ, ఓకే చేద్దామనే ఉద్దేశంతో నేను ఆ రోజు వెలుగొండ ప్రాజెక్టుకి ఫౌండేషన్ వేసిన దశ, 10 ఏళ్ళైనా కూడా చేయలేకపోతే మళ్ళీ వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేసి ప్రకాశం జిల్లాకు నీటి సమస్య లేకుండా చేసే బాధ్యత, అన్ని నియోజకవర్గాలు నీళ్ళు తెచ్చే బాధ్యత నేను తీసుకుంటుందానికి ఒక గర్వంగా ఉంది దశ. నేను ప్రౌడ్ ఆఫ్ ఇట్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ పని చేసినప్పుడు ఒక ఆనందం, ఒక తృప్తి. టనల్స్ కూడా సరిగ్గా పని చేయకపోతే వాళ్ళు కూడా మేము రిపేర్ చేయలేకపోతున్నాం వల్ల కాదంటే, అవసరమైతే ఎట్టి పరిస్థితుల్లో పని కావాలనే ఉద్దేశంతో రివైజేటర్స్ కూడా చేపిస్తున్నాం. దేశం తోటపల్ల దేశ విజయనగరంలో నేను ఆ రోజు పోయి చూస్తే నేనే బాధపడ్డాను, తోటపల్లి నీళ్లు పోతున్నాయి, ఒక ప్రాజెక్ట్ తక్కువ డబ్బులతో అయిపోతుంది, ఈ ప్రాజెక్ట్ కడితే నీళ్ళు వస్తాయంటే. నేను ఆ రోజు అనౌన్స్ చేస్తాను 18 నెలల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాను అనౌన్స్ చేసి ఫౌండేషన్ డబ్బులు పెడితే 17 కాలేదు, వచ్చిన వెంటనే డబ్బులు ఖర్చు పెట్టి తోటపల్లి పూర్తి చేసి శ్రీకాకుళం విజయనగరానికి నీళ్ళు ఇచ్చామంటే ఆ పట్టుదల తప్ప ఇంకోటి కాదు. ఈరోజు ఆ జిల్లాలో జరిగిన దేశ, ఇకపోతే మీరు వస్తే దేశ రాయలసీమలో నేను కరువుకు వస్తాను. రాయలసీమలో మీరు ఒకసారి ఆలోచిస్తే 4 జిల్లాలు, అనంతపురం జిల్లా దేశ రాష్ట్రంలోనే దేశంలోనే ఎక్కువ ల్యాండ్ భూమి ఉండే జిల్లా, అది తక్కువ వర్షపాతం పడే జిల్లా. ఏ రాజస్థాన్ తర్వాత ఒక జైస్వాల్ అని ఒక జిల్లా ఉంది, దాని తర్వాత లోయెస్ట్ రెయిన్ఫాల్ ఎక్కడన్నా పడుతుందంటే అది అనంతపురం జిల్లాలో పడుతుంది. అలాంటి జిల్లాల దిశ 18 సంవత్సరాలుగా 4 సంవత్సరాలే పంట వచ్చింది. ఒకసారి నాకే అనిపిస్తుంది, నేనే ఇంట్రడ్యూస్ చేశా ఇన్పుట్ సబ్సిడీ ఫస్ట్ టైం అనంతపురంకి ఇచ్చింది, నేనే ఇచ్చాను దేశ. ఇన్సూరెన్స్ కూడా నేనే తీసుకొచ్చాను. ఆ బాధలు చూసిన తర్వాత ఇది కరెక్ట్ కాదని క్యాటిల్ క్యాంపులు పెట్టాం, నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది. క్యాటిల్ క్యాంపులు పెట్టి ఇళ్లలో గ్రామాల్లో పశువుల్ని మేపుకునే పరిస్థితి కూడా లేకపోతే, పెంచి పోషించే పరిస్థితి లేకపోతే స్లాటర్ హౌస్ పోతున్నాయంటే కరెక్ట్ కాదు అని ఆ రోజు నేనే క్యాంపులు పెట్టించాను. అదే మరి దేశ కమ్యూనిస్ట్ మిత్రులు ఉన్నారు, వారిని కూడా బంధిస్తున్నా. ఎన్నోసార్లు మీరు కరువు జిల్లాలో పర్యటించడమే కాకుండా ఒకప్పుడైతే అది ఒక ఆ రోజు పరిస్థితులవి, ఆ రోజు మీరు ఎక్కడికక్కడ ఏదైతే గంజి కేంద్రాలు పెట్టారు, ఐ రిమెంబర్ ద డేస్, గంజి కేంద్రాలు కూడా పెట్టి కనీసం కష్టంలో ఉండే వ్యక్తికి ఒక గ్లాసు గంజన్న ఇస్తే నిలదొక్కుంటారు, లేకపోతే ప్రమాదం వస్తుందని పెట్టిన రోజులు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. చాలామంది అన్నారు దేశ అనంతపురం జిల్లా ఎడారిగా మారిపోతుంది, ఈ జిల్లాను ఎవరు రక్షించలేరని ఒక నానుడు వచ్చేసింది దేశ. ఇంకొక పక్క కూడా అనంతపురం జిల్లాను చూస్తే వీళ్ళ ఆ పరిస్థితుల వల్ల అనారోగ్యం, ఇంకొక పక్క పౌష్టికాహారం కూడా తినలేని పరిస్థితి. ఎందుకంటే దేశ ఇప్పుడు చూస్తే 18 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు పంట వచ్చింది, వేరుశనగ పంట 600,000 ఎకరాలు వేస్తున్నారు, 600,000 హెక్టార్లు అంటే 15 లక్షల ఎకరాలు వేస్తున్నారు. 14 సంవత్సరాలు నష్టపోయిన రైతు ఏ విధంగా కోరుకుంటాడు దేశ? వేసినప్పుడు మాత్రం ఆదాయం పెద్దగా రాదు, నష్టపోయినప్పుడు మాత్రం నష్టం ఎక్కువ వస్తూ ఉంది, అది సినారియో అక్కడ. అదే మరిగా దేశ కర్నూలు ఉంది, కర్నూలు కూడా చాలా వైశాల్యం కానీ ఏరియా కానీ అంతా కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ పేదరికం ఉండే జిల్లా అది కూడా. కడప జిల్లాలో కూడా మీరు చూస్తే దేశ ఈ జిల్లాలో 4-5 జిల్లాలు చాలా ఒక విధంగా చెప్పాలంటే దేశ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ అవకాశాలు ఉండే జిల్లాలు ఈ జిల్లాలో.
మీరు ఆశ్చర్యపడతారు దేశ, ఈరోజు కర్నూలులో పులివెందల్లో బనానా అరటి దేశంలో నెంబర్ వన్ దేశ. మ్యాక్సిమం ఇళ్ళు ఎక్కడన్నా వస్తుందంటే ఇక్కడి నుంచి వస్తుంది. టేస్టీయెస్ట్ బాగా టేస్ట్ ఉండే ఆరెంజెస్ ఎక్కడి నుంచి వస్తాయంటే సింహాద్రిపురం నుంచి వస్తుంది. మీరు ఎవరన్నా టేస్ట్ చేశారో లేదో తెలియదు కానీ అనంతపూర్లో ఏ పండు మీరు తిన్నా ప్రపంచంలో ఎక్కడా లేని టేస్ట్ ఒక అనంతపూర్ పళ్ళకే వస్తుంది. వర్షం ఎక్కువ పడితే మళ్ళీ ఎక్కువ అంటే ఏ కాంబినేషన్లో ఎక్కడా పడదు. హెక్టార్కు 37,000 రూపాయలు రాదు, ఎకరాకు అందుకే లెక్కేసి 1,000 రూపాయలు, 500 రూపాయలు, 200 రూపాయలు, 50 రూపాయలు చిన్నది కూడా ఉన్నాయి. వాళ్ళ క్యాలిక్యులేషన్ పెట్టి దాంతో పబ్లిక్ అపహాస్యం అయిపోయింది. నేను అడిగా ఎందుకు పెట్టారని, అప్పుడు మాట అన్నారు అనంతపూర్లో సార్ ఎందుకు పెట్టారంటే మాకు 5 ఏళ్ళు కరువు మినిమం వీళ్ళు తీసుకొని త్రెష్ హోల్డ్ వీళ్ళు తీసుకుంటున్నారు. త్రెష్ హోల్డ్ వీళ్ళు తీసుకుని మాకు ఏమీ రాదు కాబట్టి ఏమీ రాని దానికంటే 100 రూపాయలు 50 రూపాయలు వస్తే బెటర్ అని ఇది పెట్టారని చెప్పే పరిస్థితికి వచ్చారు. దేశ చూసిన తర్వాత నాకు కంపరం పుట్టే పరిస్థితి వచ్చింది. అది కాకుండా నేను దాని గురించి కూడా నేను బాధపడలేదు కానీ ఒక్కొక్క వ్యక్తికి 50 రూపాయలు 100 రూపాయలు ఇన్సూరెన్స్ ఏంటి సార్? అది ఒక ఇదే పరిస్థితికి వచ్చింది. దాని మీద నేను ఆలోచించాను. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను ఇస్తున్న ఈ హౌస్ ద్వారా ఈళ్ళు వస్తానే అన్ని ఎస్టిమేట్ చేసి 100% ఐఎమ్ కాన్ఫిడెంట్ ఎవరైతే నష్టపోయారో ఆ నష్టపరిహారం కూడా ఇన్పుట్ సబ్సిడీ రూపేణా 75% వచ్చి పంట వస్తే 25% నష్టపోతే దాని దామాషా ప్రకారం ఇన్పుట్ సబ్సిడీలు ఇప్పించి రైతులను ఆదుకుంటానని చెప్పి కూడా వారికి కూడా అందిస్తున్నా. భవిష్యత్తులో ఇన్సూరెన్స్ ఏ విధంగా ఉండాలి ఇప్పుడు నేషనల్ లెవెల్లో చర్చలు చేయమన్నాను, ఎక్స్పర్ట్స్ పిలిపించమన్నా. ఇంకా రాబోయే రోజుల్లో మేజర్ ప్రాబ్లం మనం ఓవర్కమ్ అయ్యాం కరువును గురించి, ఇంకా మిగిలిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఒకవేళ డిసీజ్ కూడా వచ్చేందుకు అవకాశం లేదు. దేశం నేను మీకు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే నేను 2 విషయాలు చాలా తీవ్రంగా తీసుకున్నా. ఒకటి నీరు ప్రగతి, డబ్బులు ఇచ్చాను, ఐడియాలు ఇచ్చాను. దీనిపైన వారానికి ఒకరోజు మండే, ఎవ్రీ మండే పైన నుంచి మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ నుంచి మా చీఫ్ సెక్రటరీ నుంచి అందరి నుంచి కింది వరకు నేను ఒక వీడియో టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాను. ఏం చేశారో వారం వారం సమీక్ష చేసుకుంటున్నాను. ప్రతి ఫ్రైడే 1 అవర్ మళ్ళీ టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాను. అగ్రికల్చర్, అగ్రికల్చర్ అలైడ్ వ్యవసాయ అనుబంధ గారికి సంబంధించిన విషయాలు తీసుకున్నాను. నా ఉద్దేశం ఒకటి, అధ్యక్ష ఒకటి, నీరు అందరికీ ఇవ్వాలి, వ్యవసాయానికి, ఇండస్ట్రీకి, లేకపోతే తాగడానికి ఎక్కడా ఇబ్బంది రాకూడదు. 2, వ్యవసాయం అనుబంధ రంగాలపైన 70% ఆధారపడుతున్నారు. ఈ రంగాల్లో కానీ స్టెబిలిటీ వస్తే సమాజంలో స్టెబిలిటీ వస్తుంది. ఒక ఓత్ వారిని తీసుకున్నాను. వ్యవసాయం అందుకే అది దీనికంటే ముందు నేను దానికి వస్తాను, మీ దాన్ని చెప్పిన అమలు పోతాను. ఇప్పుడు కాన్సెప్ట్ లో మీరు చూసినప్పుడు నేను ముందే చెప్పాను పంట సంజీవని కింద ఎక్కడికక్కడ ఫామ్ పాండ్స్ తవ్వుతున్నాం. చెరువులు, కాలువలు, వాగులు, వంకలు, లేకపోతే క్యాస్కెట్స్ ఆఫ్ ట్యాంక్స్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం. అది యుద్ధ ప్రాతిపదిక చేస్తున్నాం. దీనికి 2వది నదుల అనుసంధానం చేస్తున్నాం. ఉద్దేశం ఏంటి? సర్ఫేస్లో ఉండే రిజర్వాయర్లో నీళ్లు ఉండాలా, భూమి ఒక జలాశయ మార్గ తయారు కావాలా. నేను అందుకనే చిత్తూరు జిల్లాలో ఒక ప్రయోగం చేశాం. ఈ పనులు చేసిన తర్వాత 33 మీటర్లు భూగర్భ జలాలు ఉండే జిల్లా మొన్న 9 మీటర్లకు వచ్చింది. అదే మన రాష్ట్రం మొత్తం భూగర్భ జలాలు చూస్తే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 90 TMC. నేను 5 మీటర్లు పెంచగలిగితే 5 మీటర్లు అంటే 450 TMC. నేను ఐఎమ్ వెరీ హ్యాపీ, మీ అందరూ కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నా. ఇటీవల 80,000 నుంచి 100,000 పంప్సెట్ అగ్రికల్చర్కి ఎక్కువ ఇచ్చా. అగ్రికల్చర్ డిమాండ్ పెరగల, తగ్గింది. కారణం ఏంటంటే భూగర్భ జలాలు పెరిగాయి. ఎప్పుడైతే భూగర్భ జలాలు పెరిగాయో మనం నీటిని లిఫ్ట్ చేసే ఎనర్జీ ఆటోమేటిక్ తగ్గిపోయింది. మనం కరెంటుకు 5,000 కోట్లు ఇస్తున్నాం. కరెంటుకు 5,000 కోట్లు ఇస్తున్నాం. ఈరోజు భూగర్భ జలాలు పెరిగిన దానివల్ల పంట ఎండిపోదు, 2వది నాకు ఆ డబ్బులు వచ్చాయి.
డబ్బులు మిగిలాయి. ఇక్కడ నేను మీకు చెప్పేది అంటే ఏంటంటే, నేను చేసిన పని నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకున్నప్పుడు నిన్న మొన్న మనం ఒకసారి స్టడీ చేస్తే ఈరోజు వీళ్ళు తీసుకున్న అన్నింటిపైన ఒక షీట్ ఒకటి ఉంది ఈరోజు మీరు చూస్తే దేశ మొత్తం మనం ఇచ్చింది 469462 ఎకరాలకు ఈ యొక్క లైఫ్ సేవింగ్ కింద మనం రెయిన్ గన్ ద్వారా స్ప్రింక్లర్ ద్వారా ఇచ్చాం. దీనికి ఎక్కడెక్కడి నుంచి వచ్చిందంటే సోర్సెస్ చూస్తే 19,778 ఎకరాలకు అక్కడుండే పాండ్ అంటే అక్కడ కట్టుకున్న పాండ్ వల్ల అక్కడి నుంచే నీళ్లు లిఫ్ట్ చేసి అక్కడి నుంచి ఇచ్చేశారు. కెనాల్స్ పక్కన కాలువలు ఉంటే ఆ కాలువల నుంచి లిఫ్ట్ చేసి 80,769 ఎకరాలకు ఇచ్చారు. బోర్వెల్స్ ఎక్కడ బోర్ ఉంటే నియర్ పక్కనే బోర్ ఉంటే ఆ బోర్కు ఒక పైప్ తగిలిచ్చేసి ఆ బోర్ ఆన్ చేసి నేరుగా ట్యాంకర్లో పెట్టి అక్కడి నుంచి కొట్టారు. అవి మీరు చూస్తే డైరెక్ట్ కూడా ఇచ్చేసారు. 341,48,000 ఎకరాలకు ఇచ్చారు. 27,867 ఎకరాలకు మాత్రం దూరంగా నుంచి నీళ్లు తీసుకొచ్చారు. ఎక్కడెక్కడ తీసుకొచ్చారంటే ఎక్కడ నియరెస్ట్ పాయింట్ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ నీళ్లు తీసుకొచ్చి పెట్టారు. ఇందులో కూడా మీరు చూస్తే పాండ్ అక్కడే ఉన్నా పక్కన బోర్ ఉన్నా అక్కడి నుంచి నీళ్లు తీసుకోవాలంటే 500 రూపాయలు అవుతుంది ఎకరానికి. మీరు కానీ ఇక్కడి నుంచి ట్యాంకర్లు తేవాలంటే రాష్ట్రంలో ఉండే ట్యాంకర్లన్నీ మొబిలైజ్ చేసాం అన్నట్టుకైతే, ఒక దగ్గర కాదు, ఈవెన్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం అన్ని ట్యాంకర్లు తీసుకొచ్చాం. దగ్గర 4,000-5,000 ట్యాంకర్లు తీసుకొచ్చి మొత్తం కూడా వాడాం. దీంతో కాస్ట్ ఎఫెక్టివ్గా ఈ ఆపరేషన్ జరగాలంటే 500 రూపాయలకే జరగాలంటే అక్కడుండే బోర్లో నీళ్లుండి పక్కనే నీళ్లు తీసుకునే పరిస్థితి రావాలి. నేను అందుకే మీకు చెప్పింది ఒక మాట, నేను అనుసంధానం చేశాను. ఇప్పుడు ప్రతి ఒక్క రైతు ముందుకొచ్చి నేను ఇంకొక ఎక్సర్సైజ్ కూడా చేస్తాను మీకు, అది కూడా వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్సర్సైజ్ ఇది. రాష్ట్రంలో మీరు ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, ఎన్ని మైండ్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి, ఇవి రియల్ టైం వాటర్ మెజర్మెంట్ చేయడానికి సెన్సార్లు పెట్టాను. మీరు ఇప్పుడు పాత రోజుల్లో మీరు ఆలోచించేవాళ్ళు, ఈరోజు నేను చూస్తే ఈ నెల 15వ తారీఖున నేను ఒక పని చేశాను. ఆ పని ఏంటంటే రాష్ట్రంలో ఉండే 110 మున్సిపాలిటీల్లో సెన్సార్స్ పెట్టి అమరావతిలో కంట్రోల్ కమాండ్ రూమ్ పెట్టి మొత్తం స్ట్రీట్ లైట్స్, ఎల్ఈడి బల్బ్స్ అన్నీ కూడా ఏ బల్బ్ ఎలగతా ఉంది, ఏ బల్బ్ ఎలగడం లేదు, ఏ బల్బ్ కాలిపోయిందో రియల్ టైం మీరు చూడొచ్చు. అక్కడి నుంచి రియల్ టైం వాళ్ళు పంపించి మీరు కంప్లైంట్ అవసరం లేదు, ఇంకా రియల్ టైం నేను అక్కడి నుంచి మానిటర్ చేసి సర్వీస్ స్టాండర్డ్స్ వాడు మళ్ళా బల్బ్ గారు రీప్లేస్ చేస్తే ఎప్పుడు రీప్లేస్ చేసి చూసుకొని, గంటలు చేశారా, 3 గంటలు చేశారా, 3 రోజులు చేశారా చూసుకొని నేను పే చేసే డబ్బులు పే చేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు రెయిన్ఫాల్ ఎవరు నాకు చెప్పక్కర్లా, నా దగ్గరనే సమాచారం ఉంది. అదే మరి గ్రౌండ్ వాటర్ ఎవరు చెప్పక్కర్లా, ఆటోమేషన్లో ఉంది. మూడోది ఏం చేశారు,